హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మల్లీశ్వరి ఈరోజు వీడియోలో మా ఏరియాలో సంత జరుగుతుందండి ఎవ్రీ ట్యూస్డే టూస్డే సంత చాలా బాగా జరుగుతుంది అన్నీ దొరుకుతాయి ఇక్కడ అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బెంగళూరులో బన్నేరట ఏరియాలో ప్రతి మంగళవారము సంత జరుగుతుందండి మార్నింగ్ నుంచి ఓపెన్ చేస్తారు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారండి ఇక్కడ పార్కింగ్ కూడా ఉంది బ్లూమింగ్ ఫ్లవర్స్ పక్కన గ్రౌండ్ ఉంది అక్కడ అంతా పార్క్ చేసుకోవచ్చు అండి వెహికల్స్ ఈ సంతలో మనకు ఇది దొరకదు అది దొరకదు అని ఏం లేదండి అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్ ఏది కావాలన్నా దొరుకుతుందండి అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది కూరగాయలు అయితే చాలా తక్కువ ధరకే దొరుకుతాయండి సర్కిల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి అక్కడ నుంచి రోడ్ సైడు అవతల పక్కల యువతల పక్కల అంటే లెఫ్ట్ సైడు రైట్ సైడ్లో అంతా బండి మీద పెట్టేసుకొని లాస్ట్ బ్లూమింగ్ ఫ్లవర్ స్కూల్ వరకు ఉంటుందండి ఆ రోజు వెహికల్స్ తిరగడానికి కూడా అస్సలు ఉండదండి అంత రోడ్ అంతా బ్లాక్ చేసి పెడతారు నేను ఏమంటే మార్నింగ్ తీసాను కాబట్టి కొద్దిగా రోడ్ అంతా ఫ్రీగా ఉంది అదే ఈవినింగ్ అయితే కనుక మీరు అస్సలు వెళ్ళడానికి కూడా కుదరదు అంత రష్ ఉంటుందండి చూసారు కదా ఈ రోడ్కి అక్కడ సైడ్ కార్నర్లో ఇక్కడ సైడ్ కార్నర్స్లో మొత్తం అంతా బండి మీద పెట్టేసుకొని ఇలా అమ్ముకుంటుంటారు నేను కూడా ఒక బ్లాంకెట్ తీసుకున్నానండి ఇక్కడ ఫోర్ హండ్రెడ్కి చాలా బాగుంది టూచే వచ్చిందంటే కనుక నేను మొత్తం అన్నీ ఇక్కడ తీసుకెళ్తానండి ఇది చూసారు కదా ఇక్కడ లోపల ఈ సంత లోపల ఇలా ఉంటుంది ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే కూరగాయలన్నీ ఇలా కుప్పలు కుప్పలుగా పెట్టేస్తారండి ఆరు ఉడ్డి యాభై రూపాయలు అని చెప్తారు అంటే ఆరు కుప్పలు యాభై రూపాయలకి అనమాట అది బాగా నచ్చింది బ్యాచిలర్స్కి అయితే బాగా సరిపోతుందండి చాలామంది అలాగే తీసుకుంటుంటారు నాకు ఫస్ట్లో అర్థం కాలేదు అదే మనం అలా వద్దనుకుంటే సపరేట్గా తీసుకుంటే ఒక కుప్ప టెన్ రూపీస్ అండి సరిపోతుంది ఇద్దరికి లేదంటే ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి అలా చూశారు కదా అలా కనిపిస్తుంది చూడండి అక్కడ అన్ని కుప్పలు కుప్పలు పెట్టారు ఇలా మన సైడ్ అయితే అసలు పెట్టారు ఓన్లీ ఇక్కడ బెంగళూరులో మాత్రమే పెడతారండి చూసారు కదా ఈ వెహికల్స్లో కూడా లోడ్ ఉంటుంది వాళ్ళ దగ్గర అది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వేసుకుంటుంటారు మార్నింగ్ అయితే కనుక కొంచెం రేట్ ఎక్కువ చెప్తారండి కూరగాయలు ఈవినింగ్ అయితే కనుక ఫైవ్ ఓ క్లాక్ తర్వాత వెళ్తే గనుక చాలా తక్కువ రేట్స్కే ఇస్తారు మనకి చూసారు కదా ఏదో స్కూల్ బ్యాగ్స్ జర్నీ బ్యాగ్స్ ఇలాగే చేపలు కూడా అన్నీ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడే మీరు ఎప్పుడైనా గినక బెంగళూరుకి వస్తే గనుక బనేరట ఏరియా ఒక్కసారి విజిట్ అవ్వండి నీకే అర్థమైపోతుంది మొత్తం అన్నీ తీసుకెళ్తారు వెళ్ళేటప్పుడు మా ఏరియాలో అన్నీ దొరుకుతాయండి వాకబుల్ డిస్టెన్సే అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్నీ సర్కిల్లోనే దొరుకుతాయి మాకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరే అండి మాకు ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ వాకబుల్ డిస్టెన్స్ అంతే బీఎంటీసీ బస్సెస్ కూడా ఎప్పుడూ అవైలబిలిటీలోనే ఉంటాయి మాకు ఇక్కడ చూసారా పూజా సామాగ్రి కూడా మొత్తం అంతా ఇక్కడే దొరుకుతుందండి మన రోజు వాడుకునే సర్కులు కూడా ఇక్కడే దొరుకుతాయి ఇక్కడ చాలా తక్కువ ప్రైజ్లోనే దొరుకుతాయండి మనకన్నీ ఈ బొరుగుల మిక్చర్ కూడా మనకి అంత కలిపేసి అన్నీ మిక్సింగ్ చేసేసి ఇస్తాడండి అయినా లేదు సపరేట్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఒక సైడ్ అంతా మొత్తం పూజ సామాగ్రి అంతా దొరుకుతుందండి ఇంకొక సైడ్ అంతా మనకి ఇలా బొరుగులు మిక్చర్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ బయట వచ్చేసి మనకి పొలం పనులు చేసుకునేవి కూడా మనకు దొరుకుతాయండి కొడవలి గొడ్డలి చాక్స్ ఇంకా అలాగే కొన్ని పెన్నము గుంత పొంగనాల పెన్నము అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఇంకొక సైడ్ వచ్చేసి మొత్తం అంతా ఫ్రూట్స్ అంతా పెట్టేసింటారు ఇక్కడ అన్ని కిలోస్ ప్రకారం ఇస్తారండి ఈ ఫ్రూట్స్ అన్నీ ఏవి డజైన్ ప్రకారం ఇయ్యరు మన సైడ్ లాగా అన్ని కిలోస్ ప్రకారమే అట్టిపండ్లు కూడా అంతే అండి కేజీ ప్రకారమే ఇస్తారు ఇంకొక సైడ్ చూసారు కదండి ఇక్కడ షూస్ అన్నీ పెట్టేశారు ఇవి కూడా అంతే అండి చాలా బాగుంటాయి ఇంకొక సైడ్ వచ్చేసి మనకి పీతలు రొయ్యలు ఎండు చేపలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ నాకైతే అలవాట్లేదు నేను తీసుకోను ఇంకా కొంతమంది అయితే బాగా తింటుంటారు ఇవన్నీ ఇంకొక సైడ్ అయితే ఇలా టెన్ రూపీస్ ప్యాకెట్స్లో ఇలా పెట్టేసి ఉంటారండి చాలామంది ఇలా ప్యాకెట్స్ ఎక్కువ తీసుకుంటుంటారు ఇంకొక సైడ్ వచ్చేసి రస్క్ బండి కూడా దొరుకుతుంది మనకి వాటర్ మిలన్స్ మస్క్ మెలన్ మొత్తం అన్ని ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ కావాలంటే అన్ని సీజన్ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి ఏ సీజన్ బట్టి ఆ సీజన్ ఫ్రూట్స్ అన్నీ ఈ దోసకాయలు కూడా అంతే అండి ఇక్కడ సౌతేకాయ అంటారు దీన్ని ఇవి కూడా అంతే కుప్పలు కుప్పలు పెట్టేసి ఉంటారు ఆ కుప్ప ట్వంటీ రూపీస్ చెప్తారండి వాళ్ళు ఇంకా రోజువారీ సరుకులు కూడా మనకి ఇట్లా ప్యాకెట్లలో పెట్టుకొని ఉంటారు అవి కూడా మనం తీసుకోవచ్చు ట్వంటీ రూపీస్కి ఒక ప్యాకెట్ అని చెప్పేసి సైడ్కి పెట్టుకొని ఉంటారండి ఇంకా కొన్ని టెంకాయలు కూడా ఈ టెంకాయలు కూడా అన్ని కుప్పలు పెట్టేస్తారు అది కూడా ఒక యాభై రూపాయలకి ఇన్ని టెంకాయలు అని చెప్పేసి ఇస్తూ ఉంటారు ఈ నిమ్మకాయలు పక్కన సమోసాలు ఇంకా కూరగాయలు అన్నీ మొత్తం అన్నీ లైన్గా దొరుకుతాయి మనకి ఇక్కడే ఇంకా కొన్ని డబ్బీలు కూడా అంతే అండి ఇక్కడ టెన్ రూపీస్కి ఒక డబ్బీ అవి కూడా చాలా బాగుంటాయి నేను కూడా కొన్ని తీసుకున్నాను ఏమైనా ఆకుకూరలు తీసుకోవాలంటే కనుక మీరు మార్నింగ్ వెళ్తే కనుక ఫ్రెష్గా ఉంటాయండి ఈవినింగ్ కల్లా అయితే అంతా వాడిపోతాయి ఇక్కడ సొప్పు అంటారు ఇది అది టెన్ ఒకటి ఇస్తారండి ఇలా ఇంకొక సైడ్ అంతా ఆనియన్స్ ఈ ఆలు మొత్తం అంతా పెట్టేసుకుంటారు చూసారు కదా ఈ లైన్ అంతా మొత్తం అదే అండి ఓకే చూసారు కదా ఇంతవరకు నేను బయట చూపించాను సంత బయట ఎలా ఉంటుందో చూపించాను ఇప్పుడు సంత లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూడండి తెలుస్తుంది మీకు నేను ఎప్పుడు సంతకు వెళ్ళినా కూడా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత వెళ్తానండి అప్పుడైతే మనకి కొద్దిగా రేట్ తగ్గించుకుంటారు మార్నింగ్ అయితే ఇంకా అస్సలు తగ్గించుకోరు సో మీరు కూడా ఒకసారి విజిట్ అవ్వండి చాలా బాగుంటుంది అన్నీ దొరుకుతాయి చాలా అంటే చాలా సాటిస్ఫై అవుతారు ఓకే వీడియో నచ్చితే ఇంకా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ आते आते इंद्रावम बढ़ते निलम निलम इंद्रगोलू राशि राशि उन्हें वही मस्त बातें बताना सर दूर है ना उन्हें सर बा गुगले राशि राशि सीटर सीटर जे जे शा अरवा कायवा कायवा बिल्कुल बंदी में